ఫిబ్రవరిలోనే దాన్ని డయాగ్నోస్టిక్ ఉండాలని చెప్పి ఇక్కడ మేము బిల్డింగ్ కట్టుకున్నాం. ఇలా కట్టిన బిల్డింగ్ కట్టుకున్నందుకు మరి ముఖ్యమంత్రి గారి నిర్ణయం వల్ల ఈ బిల్డింగ్ కూడా అదృష్టం కలిసి వచ్చింది. త్వరలోనే మంచిగా పైన బిల్డింగ్ కూడా పైన వేసి జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ప్రతి ఏ ప్రైమరీ హెల్త్ సెంటర్లో హార్ట్ పేషెంట్ కానీ కిడ్నీ పేషెంట్ కానీ క్యాన్సర్ పేషెంట్లు కూడా నిన్న క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారు చెప్పారు, బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది మా అక్క చెల్లెళ్ళు పాపం వాళ్ళకి కష్టం అవుతుంది, ఆ బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారణ కూడా ఇక్కడ పంపించండి, 2D ఎక్కువ పంపించండి, హార్ట్ ప్రాబ్లం టెస్ట్లు పంపించండి, మొత్తం రకాల టెస్టులు కూడా మన డయాగ్నోస్టిక్ సెంటర్లో పెట్టాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఇవాళ తేవడం జరిగింది. దీన్ని మంచిగా బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్ ఇంకా ముందు కట్టి అత్యాధికంగా హైదరాబాద్లో కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నటువంటి ఎట్లా ఉంటుందో డయాగ్నోస్టిక్ సెంటర్ ఆ రకమైనటువంటి సెంటర్గా ఖచ్చితంగా తీర్చిదిద్దుతాం. ముఖ్యమంత్రి గారి కళ, పేద ప్రజలకు తిండి అయిపోయింది, వ్యవసాయం అయిపోయింది, ఫుల్లు నీళ్ళు వచ్చినాయి, పంటలు వండి ఎక్కడ పోవాలని దొరుకుతుంది, స్థలం దొరుకుతుంది, ఇలా ఎండిపోయిన పొలాల నుంచి పంటలు ఎక్కువైపోయి కొంటుంటే కూడా సరిపోతుంది గోడలు అంత అయిపోయింది. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కూడా వారం రోజుల్లో మీటింగ్ పెడతారన్న ముఖ్యమంత్రి గారు, టెండర్ కాల్ఫర్ చేస్తాం, మొత్తం కాళ్ళను లోక్కుంటా పోవాలి, మొత్తం నింపాలి వచ్చే సంవత్సరం వరకు అని చెప్పిండ్రు. త్వరలోనే అది కూడా అవుతుంది గ్యారంటీగా. భవనాలు రూపురేఖలు జిల్లా రూపురేఖలే ఖచ్చితంగా మారిపోతాయి. నేను కానీ వెంకటేశ్వర రెడ్డి గారు కానీ లక్ష్మణరెడ్డి గారు చెమటొడిచి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజాసేవకులుగా ప్రజల కష్టాలు తీర్చడానికి, ప్రజలకు సేవ చేయడానికి, ప్రజల కన్నీళ్లు తోడడానికి మేము ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉంటాం గ్యారంటీగా. కనుక దయచేసి అందరూ కూడా నిబద్ధతతో అందరం కలిస్తేనే పని అవుతుంది, అందరం కష్టపడి పనిచేస్తేనే అవుతుంది. కనుక దయచేసి అందరినీ కూడా ఉత్తేజపరిచేటట్టు చేయాలి. ఇలా మున్సిపల్ కమిషనర్ గారు కూడా మరి దయచేసి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి ఈ హాస్పిటల్ పైన. అరే నా కరోనా వస్తే ఎట్లా ఏమైపోతున్నామేమో అట్లా అనుకున్న పరిస్థితి లేదు, వస్తే ఏం కాదు అవి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాము, మంచిగా కూర పెడుతున్నారు, గుడ్డు కూర పెడుతున్నారు, మళ్ళీ చూడడానికి వచ్చిన పేషెంట్లకు బయట కూడా అన్నం పెడుతున్నారు, ఏం గోళీలు ఫ్రీ ఇస్తున్నారు, ఇంజెక్షన్లు ఫ్రీ ఇస్తున్నారు, ఏం బేఫికర్ అనే స్థాయి అలా కలిగించినాం. దయచేసి మరి హాస్పిటల్ పనిచేసే సిబ్బంది కానీ మిగతా వాళ్ళు కానీ దయచేసి అందరం కూడా మనం పనిచేయాలా, పనిచేసేటోడే నాయకుడు, ప్రజలకు నిజమైన పనిచేసే వాళ్ళే నిజమైన నాయకుడు. కనుక మనం పని చేసుకుంటాం, పని చేసుకుంటూ మన నాయకత్వాన్ని పెంచుకుందాం, పని చేసుకుంటూ ఒకరికి ఆదర్శంగా అవుదాం. ఏదో సందర్భంలో ఏదైనా పని ఒత్తిడిలో పని కాలేదైనా కోపం అంటే మన వల్ల ప్రజలకు నష్టం జరగదు అనేటువంటి ఆలోచన తప్ప వేరే ఆలోచన ఏముండదు. ఖచ్చితంగా మహబూబ్నగర్ అనేది మొత్తం ఉమ్మడి జిల్లాలోనే ఒక మంచి స్థానానికి ఖచ్చితంగా మనందరం ఒక టీం వర్క్ లాగా చేసి అందరం తీసుకెళ్దామని చెప్పని తెలియజేస్తూ మరి ల్యాబ్ టెక్నీషియన్లు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ